ముందుగా మన అందరి గురువు గారైన పత్రి గారి గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే బ్రాండ్ అంబాసిడర్ సెవెన్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి అందరికీ నమస్కరిస్తూ ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసీ అంటే పత్రి గారే. పత్రి గారు ఏ పని చెప్తే ఆ పని చేయటమే. పత్రి గారు ఒకసారి చెప్పారు, ఒరే మీరు బుర్ర పెట్టద్దు, నేను చెప్పిన పని చేయండి అన్నారు. అది నేను విన్నాను. నేను ఎప్పుడు పత్రి గారు ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు పిఎంసీ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా చెప్పాలి చేయాలి ఈ కార్యక్రమాలు. ఇవన్నీ నాకు తెలుగు తప్పితే ఏమి రాదు. ఇది ఈ పిఎంసీ ద్వారా ప్రపంచవ్యాప్తం అవుతుందని తెలిసింది నేను. అందుకని పిఎంసీలో ఏ కార్యక్రమం జరిగినా అంబాసిడర్స్ని జాయిన్ చేయటమే కాదు, పిఎంసీకి ఇప్పుడు నెక్స్ట్ ఆరాధనోత్సవాలు, పత్రి గారు ఆరాధనోత్సవాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా అలాగే వచ్చారు. వాళ్ళందరినీ ఆ కెమెరామెన్ వస్తాడు, వాళ్ళని తీసుకుని గ్రామ గ్రామం తిరిగి పత్రి గారి గురించి వాళ్ళు ఉన్న అనుభవాల్ని, పిఎంసీని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళ అనుభవాలను తీసుకుని దాదాపు నిరుడు వెస్ట్ గోదావరిలో 150 మంది అట్లా ఎడ్డ పత్రి గారి దానికి ఆరాధన ఉత్సవాలకి వాళ్ళ అనుభవాలు ఇచ్చుకుంటూ గ్రామ స్థాయిలో వాళ్ళందరూ చేశారు. అలాంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉంటాను. ఇవి బ్రాండ్ అంబాసిడర్ కార్యక్రమాన్ని వెస్ట్ గోదావరిలో అన్ని మండలాల నుంచి ఎవరు చేయగలుగుతానంటే వాళ్ళందరినీ తీసుకురావటం ఆ కార్యక్రమం అంతా ప్రతి యజ్ఞానికి జరుగుతుంది, ప్రతి సోదర జరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా పిఎంసీ ద్వారా జరిగే కానీ పత్రి గారి కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉంటాం. ఒక పిరమిడ్ పార్టీయే కాదు ఇది కాదు. సో థ్యాంక్ యూ.